రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాస్తు జ్యోతిష్యంపైనే ఆధారపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తు నిపుణుల సూచన మేరకు ఇంటి వాస్తు దోషాలు, వాహనాల రంగులు మార్పులు చేపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్లోని తన ఇంటిని పునర్నిర్మించాలని భావిస్తున్నారు. వాస్తు దోషాలతో పాటు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న నివాసం సరిపోదని చంద్రబాబు కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన నివాసానికి జనం తాకిడి ఎక్కువైంది. అందుకే జూబ్లీ హిల్స్లోని తమ నివాసాన్ని పూర్తిగా మార్చేయాలని బాబు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఇంటిని పూర్తిగా గోలగొట్టి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని కూడా నారావారి కుటుంబం నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. జూబ్లీ హిల్స్లోని నివాసం పునర్నిర్మాణం పనులు దాదాపు 6 నెలల నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశముండటంతో అప్పటి వరకు ఎక్కడుండాలనేది కూడా బాబు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు 2 ఆప్షన్లను వారు ఎంచుకున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం ఉంటున్న లేక్ వ్యూలో ఉండాలా, లేక మదీనాగూడలోని ఫామ్ హౌస్ లో ఉండాలా అన్నది ఇంకా తేల్చుకోలేదు. భవన నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు ఈ రెండింటిలో ఏదో ఒక చోట ఉండి పాలన సాగించాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మదీనాగూడ ఫామ్ హౌస్ అయితే అనుకూలంగా ఉంటుందని, సందర్శకుల తాకిడి ఎక్కువైనా ఫామ్ హౌసే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. నగరం మధ్యలోనే ఉండటంతో లేక్ వ్యూ అయితే అనుకూలంగా ఉంటుందని చంద్రబాబుకు కొందరు పార్టీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ కూడా లేక్ వ్యూకి వచ్చి చూసి వెళ్లారు. చంద్రబాబు ఏపీ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆధునీకరించడానికి దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తంలో వాస్తు మార్పులకే ఎక్కువగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. తొలుత చంద్రబాబు కార్యాలయానికి హెచ్ బ్లాక్ ను కేటాయించారు. అయితే దక్షిణముఖం వద్దనుకున్న చంద్రబాబు తూర్పు దిశలో ఉన్న ఎల్ బ్లాక్ ను ఖరారు చేసుకున్నారు. ఎల్ బ్లాక్ లో సీఎం చాంబర్ తూర్పు వైపు ఉండేలా వాస్తు ప్రకారం జాగ్రత్తలు తీసుకున్నారు. ఎల్ బ్లాక్ వాయువ్యం వైపు ఎత్తుగా ఉండాలని, సీఎం ప్రవేశించే దారిలో పోర్టికోను నిర్మించారు. వాహనాల కోసం ప్రత్యేకంగా ఎత్తు చేసి వాయువ్యం వైపు బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు చాంబర్ కు ఈశాన్యం ఖాళీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాంబర్ లో ప్రవేశించే ద్వారం కూడా ఈశాన్యం ఉండేలా చూశారు. చాంబర్ లో ప్రతి గదికి 2 ద్వారాలు ఉండేలా నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు అయిన ఖర్చు అక్షరాల 20 కోట్లు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా వాస్తును తెగ నమ్మేస్తున్నారు. పండితుల సూచన మేరకు ముందుగా తన కాన్వాయ్ రంగులను వెంటనే మార్చేశారు. నల్ల రంగులో ఉండే కాన్వాయ్ కార్లను తెలుపు రంగులోకి మార్చేశారు. నలుపు మంచిది కాదన్న జ్యోతిష్య పండితుల సూచన మేరకు కేసీఆర్ కాన్వాయ్ కార్ల కలర్ మార్చారని అంటున్నారు. ఇక కేసీఆర్ చాలా రోజులు బేగంపేటలోని క్యాంప్ ఆఫీస్ కు రావడానికి కూడా వెనుకడుగు వేశారు. క్యాంప్ ఆఫీస్ ను పరిశీలించి వాస్తుపరంగా మార్పులు చేయించి శాంతి హోమాలు, చండీయాగాలు చేయించిన తరువాతనే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లోకి అడుగుపెట్టారు. అయినా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో ఉండేందుకు ఇష్టపడటం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ తొలుత కుందన్బాగ్ ఐఏఎస్ క్వార్టర్స్ లో ఉందామనుకున్నారు. స్వయంగా కేసీఆర్ దానిని పరిశీలించారు. మరమ్మతులు చేయించాలని కూడా ఆదేశించారు. కానీ కారణాలేంటో కాని వాస్తు మార్పిడి జరిగిన తరువాత క్యాంప్ ఆఫీస్ కు మారిపోయారు. మళ్లీ తాజాగా ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ ను కూడా పరిశీలించారు. క్యాంప్ ఆఫీస్ లో ఉండటానికి కేసీఆర్ సుతారము ఇష్టపడటం లేదని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. త్వరలోనే కేసీఆర్ కూడా క్యాంప్ ఆఫీస్ ను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇద్దరు ముఖ్యమంత్రులు పాలన కంటే ముహూర్తాలను, జ్యోతిష్యాలను నమ్మేస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. అయితే వాస్తు ప్రకారం ముఖ్యమంత్రులు నివాసాలను మార్చుకోవడంలో తప్పులేదు, కానీ ఇందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే కొందరి వాదన.